హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి రేపు శుక్రవారం, అందులో పౌర్ణమి. పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం రోజు ఈ విధంగా 5 రూపాయల బిల్లతో మీరు గనక ఈ చిన్న పరిహారం చేసినట్టయితే ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. ఈ యొక్క పరిహారం ఎప్పుడు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు శుక్రవారము పౌర్ణమి చాలా అరుదుగా వస్తుంది. పౌర్ణమి ప్లస్ శుక్రవారం రెండు మనకు కలిసి వచ్చిన రోజు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసమే కాకుండా మనకున్నటువంటి ఎలాంటి కష్టాలైనా తొలగిపోవాలంటే రాత్రిపూట ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి. అది ఏ సమయంలో చేసుకోవాలంటే రాత్రిపూట 9 తర్వాత మీరు ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం చేసుకోవాల్సిన సమయంలో మీరు ప్రశాంతంగా ఉండండి. అంటే హడావుడిగా లేకుండా చేసామా అయిపోయిందా అనేది కాకుండా ప్రశాంతంగా ఉండి నమ్మకంతో ఈ యొక్క పరిహారం అనేది చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఏవైతే కోరికలు ఉంటాయో అవి నెరవేరుతాయి. ముందుగా ఈ యొక్క పరిహారం చేసేవాళ్ళు ఎలాగో శుక్రవారం కాబట్టి అందరూ తలస్నానం అనేది చేస్తారు. అలాగే ఇల్లు వాకిలు కూడా శుభ్రం చేసుకుంటారు. కాబట్టి ఇది మీరు 6 బయట చేయాలి. అంటే చంద్రుడు మనకు కనిపించే విధంగా చేసుకోవాలన్నమాట. చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు? ఓపెన్ ప్లేస్కు రావాలి. లేదు మేము అపార్ట్మెంట్లో ఉంటాము, మాకు ఎలా కనిపిస్తుంది, మాకు కనిపించదు కదా అని మీకు డౌట్ వస్తుంది కదా. కిటికీలలో నుంచో లేదంటే బాల్కనీలోకి వచ్చినప్పుడు అలా చూసినప్పుడు మీకు ఆ యొక్క చంద్రుడు అనేది ఖచ్చితంగా కనిపిస్తాడు. కొద్దిగైనా అలా కనిపించే ప్లేస్లో నిలబడి కానీ కూర్చొని కానీ ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకొని దానిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టి ఆ తర్వాత ఆ యొక్క విగ్రహం దగ్గర ఒక చిన్న దీపం పెట్టి ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. ఈ యొక్క పరిహారానికి ముందుగా మనం ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత దాని మీద మీరు ఏం చేయాలంటే తమలపాకు తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత స్వస్తిక్ గుర్తుంటుంది కదా, స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు వేసి ఆ తర్వాత దాని మీద వెండి నాణం కానీ లేదంటే బంగారు నాణం కానీ లేదంటే ఈ రెండూ లేకపోతే 1 రూపీ కాయిన్ కానీ లేదంటే ఏదైనా సరే చిల్లర నాణం డబ్బులు ఉంటుంది కదా, ఆ యొక్క నాణ్యం తీసుకొని దాని మీద పెట్టాలన్నమాట. స్వస్తిక్ వేసిన దాని మీద పెట్టాలి. స్వస్తిక్ వేసి పెట్టిన దాని మీద పెట్టి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క లక్ష్మీదేవి దగ్గర మనం ఎలాగో దీపం పెట్టాం కదా, చంద్రుడు కనిపించే విధంగా మనము అక్కడ లక్ష్మీదేవి పెట్టాలి. అక్కడే దీపం అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ యొక్క తమలపాకు మీద ఈ యొక్క కాయిన్ పెట్టి ఆ తర్వాత కొన్ని అక్షతలు వేసి ఆ తర్వాత మీరు ఒక నమస్కారం చేసుకోండి. చంద్రునికి చూపించి ఆ యొక్క తమలపాకు ఆ యొక్క కాయిన్ అన్ని చంద్రుడికి చూపించి మీరు అక్కడ అక్షతలు వేసి ఒక నమస్కారం అనేది చేసుకోవాలి. చేసుకొని ఆ తర్వాత మీరు ఆ యొక్క మీరు ఎలాగో ధూపము దీపము నైవేద్యం అన్నీ అక్కడ అమ్మవారికి సమర్పించింటారు, అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ తర్వాత మీరు ఒక చివరిగా ఒక నమస్కారం చేసుకొని హారతి ఇచ్చి చంద్రునికి కూడా మీరు మనసులో తలుచుకొని హారతి ఇచ్చి మీ యొక్క కోరిక కానీ మీ యొక్క సమస్య కానీ ఏదైతే ఉందో అక్కడ చెప్పుకోండి. ఆ యొక్క తమలపాకు చేతిలోకి తీసుకొని కాయిన్ చేతిలో పెట్టుకొని ఆ యొక్క కోరిక కానీ లేకపోతే మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని అక్కడే వదిలేయండి. వదిలేసి మీరు ఇంక ఇంట్లోకి వచ్చేయండి. మళ్ళీ ఎప్పుడు తీసివేయాలంటే తెల్లవారుజామున, అంటే తెల్లవారుకు ముందే చంద్రుడు ఉన్నప్పుడే సూర్యోదయానికి ముందే మీరు లేచి ఆ తర్వాత ఈ యొక్క తమలపాకు ఈ యొక్క కాయిన్ ఉంటుంది కదా, ఈ యొక్క కాయిన్ అనేది తీసి యెల్లో కలర్ క్లాత్లో కానీ లేదంటే తెలుపు రంగు క్లాత్లో కానీ మూటలాగా కట్టి బీరువాలో కానీ లేదంటే మీరు డబ్బు దాచుకునే ప్లేస్లో కానీ లేదంటే ఏదైనా సరే దేవుడి దగ్గర కానీ అలాగే పెట్టేయండి. పెట్టేసి ఆ తర్వాత మీరు ఇంకా మిగిలింది ఏంటి, తమలపాకు. ఆ యొక్క తమలపాకుకు ఉన్నటువంటి గంధాన్ని కొద్దిగా మొహానికి అంటే బొట్టు దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఆ యొక్క తమలపాకుని మీరు పారే నీళ్ళలో కానీ తొక్కని ప్రదేశంలో కానీ వదిలేయాలన్నమాట. ఇలా ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఈ పౌర్ణానికి ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలు అనేది తొలగిపోతాయి.
ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకం. నమ్మకంతో గనక చేసినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క సమస్య అనేది తొలగిపోతుంది. ప్రతి పౌర్ణానికి చేయండి, ప్రతి పౌర్ణానికి ఇదే కాయిన్ వాడుకోండి. లేదు వేరేది వాడుకుంటామన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ప్రతి పౌర్ణానికి కూడా ఈ యొక్క కాయిన్ అనేది వాడుతూ వస్తూ ఉండండి. ప్రతిసారి అదే కాయిన్ తీసి ఈ విధంగానే పౌర్ణమి రోజు పూజించి ఆ తర్వాత లోపల పెట్టుకోండి. తర్వాత మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ అలానే తెచ్చి పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ చిన్న పరిహారం ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ఈ యొక్క చిన్న పరిహారాన్ని రేపు రాత్రిపూట ఎవరైతే ఈ యొక్క పౌర్ణమి రోజు లక్ష్మీ శుక్రవారం రోజు కలిసి వచ్చిన పౌర్ణమి రోజు చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ రేపు రాత్రిపూట ఈ యొక్క పౌర్ణమి రోజు పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు ఈ చిన్న పరిహారం అనేది చేసినట్టయితే ఖచ్చితంగా సమస్య అనేది తిరుగుతుంది. ప్రతి వారము చేసుకోవాలి, వీలైతే ప్రతి వారము చేసుకోండి. ఆ తర్వాత మీరు మీ యొక్క సమస్య అనేది నెరవేరిన తర్వాత నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.